సుపరిచిన బిల్డర్. కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగానికి సుపరిచితుడు. మరి తెలంగాణ నిర్మాణ రంగంలో నెలకొన్న తాజా పోకడలను గురించి పాలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు వ్యాస్ కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే ఒలుక్కేయండి. చేతిలో డబ్బులు ఉన్నంత వరకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం అది లాస్ట్ 50 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది ఎక్కడైతే డెవలప్మెంట్ రాబోతుందో 360 డిగ్రీస్ డెవలప్మెంట్ వస్తుంది. దాంట్లో సౌత్ వెస్ట్ అనేది బాగా డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీరు ముందుగానే మేల్కొని ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, విలాస్ కట్టుకోవటం, లేకపోతే ఏ అయితే వెంచర్స్ మీకు మంచి కాలనీ వెంచర్స్ వస్తున్నాయో వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా అవసరం. అది రేపేదో రేట్లు తగ్గుతాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి అనేది మీరు చూసిన లాస్ట్ 30 ఇయర్స్లో ఈ రేటు పెరుగుతూనే వస్తుంది. కానీ ఎక్కడ తగ్గినా కూడా అది చాలా తక్కువ సమయంలో మళ్ళా రెట్టింపు అవుతుంది. కానీ ఓవరాల్గా చూస్తే రేట్ అనేది పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు గజం 2000 అన్నది 10,000, 20,000, 1,00,000, 2,00,000, 3,00,000, 7,00,000 గజం నేను చెప్పేది. గజం 7,00,000 కాటికి మీరు చూస్తున్నారు కదా సిటీలో బ్రహ్మానంద పార్క్ అక్కడ 650 క్రోర్స్ పెట్టి ఆ 6 ఏకర్స్ అప్పుడు తీసుకున్నప్పుడు ల్యాంకో ఏంటి ఇది ఏమిటి ఇంత రేటు పెట్టారు అనుకున్నారు. ఈరోజు చూస్తే మరి దాని వాల్యూ ఎంత పెరిగిందంటే గజం 7 లక్షలు కాదు 10 లక్షలు 15 లక్షలు వరకు వెళ్తుంది లొకేషన్ బట్టి. అందువలన మనం ఒకప్పుడు 250 రూపాయలు ఉన్నది, ఈరోజు ఇక్కడ 25,000 అయినప్పుడు ఈ 25,000ది రేపొద్దున 3 లక్షలు 4 లక్షలు గజం అవటానికి దీనికి ఎక్కువ స్కోప్ ఉంది ప్రగతి చేసే చోట. ఎందుకని ఇది పర్యావరణంగా మనం అన్ని రకాల శ్రద్ధ తీసుకున్నాం. ఇలాంటిది మీకు ఎక్కడా దొరకని ప్రదేశం ఒక ప్రగతే. ఇక్కడ మీకు ఆవులు అన్ని పుంగనూరు, ఒంగోలు, గిరి, సాయివాల్ పాల్ ఈ పాల ఉత్పత్తి న్యాచురల్ సిస్టంలో నడుస్తుంది కాబట్టి. అలాగే కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఇక్కడే పండిస్తాం. కావలసిన ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే వస్తున్నాయి. మనం బయట తీసుకునే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ విషపూరితమైంది. మీరు చూడండి ముసి రివర్ మీద కూరగాయలు పండిస్తారు, దాంట్లో ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ అంతా పాయిజనస్. చూడటానికి గ్రీన్గా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయే కానీ మీకు దాంట్లో ఉన్న విషం అనేది మనం అందువల్ల మీకు ఈ రకాల క్యాన్సర్స్ అని అనేక రకాల జబ్బులు, బీపీలు, డయాబెటిక్స్, ఒకటేంటి అన్ని రకాల హార్ట్ ప్రాబ్లం దగ్గర నుంచి, నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి, బ్రెయిన్ అన్ని రకాలుగా మనం రుగ్మతలు మనం పెరుగుతున్నాయి. అలా పెరగటానికి కారణం ఏంటంటే మనం ఉండే వాతావరణం, తినే ఆహారం, ఆ పరిసరాలను బట్టి మన మీద ఆ ప్రభావం కనిపిస్తుంది. హైదరాబాద్ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి డోకా లేకుండా సాఫీగా సవ్యంగా జరుగుతూ ఉన్నది. అయితే అమ్మకాల్లో కొద్దిగా స్లో ఉంది. ఎందుకంటే ఆ స్లో కూడా అబండెంట్ సప్లై అధికంగా ఉంది కాబట్టి. సో పర్చేజర్కి ఆప్షన్ అంటూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా పెరిగింది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ మన హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో ఇక్కడే బాగుంది అనేటువంటి ఉద్దేశంతో అందరు ఇక్కడికి రావడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ రంగం బాగా పుంజుకుందనేది నిర్విదాంశం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను కూడా పోల్చుకున్నా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకు వచ్చే ఆదాయం 2x పెరుగుతున్నది. దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కానీ నిర్మాణ రంగానికి కానీ ఎటువంటి డోకా లేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టీకరించవచ్చు. ఇంకా అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్ సప్లై ఎక్కువ ఉన్నా కూడా రాబోయే కాలంలో కూడా ఇంతకు 2x అవసరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 10-15 ఏళ్ళ వరకు డోకా ఉంటుందని మటుకు మేము అనుకోవట్లేదు.